అందరికి దండాలు. రాజాకొచ్చిందంటే ముచ్చట మును పెట్టి చెప్తది. ఇక తెలంగాణలో రాబోయేది మా ప్రభుత్వమే, డబల్ ఇంజన్ సర్కారే వస్తుంది, ఇక గప్పుడే తెలంగాణ అంతా అభివృద్ధి అవుతుంది అని చెప్పి దినం ఒక ఊకదంపుడు ఉపన్యాసాలు దంచిడు దంచిరు అనుకో రాదుర్రి బీజేపీ అభ్యర్థులు. ఇక ప్రచారం చేస్తుంది కానీ ఇక ఇప్పుడు జనం నడుమకు పోయిర్రు, ఇక సభలు పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు. మరి జనం ఊకుంటారా? 2014లో 2018లో మీరు ఇచ్చిన హామీల సంగతి ఏంది అయ్యా? మరి ఎక్కడ పోయిందిగా హామీలన్నీ? ఇక ప్రచారం చేస్తాను కనిపోతే జనం ఊకుంటారా? ఇక హామీల సంగతి అంతా ఏంది, మరి ఎక్కడ పోయినాయిగా హామీలన్నీ అని గల్ల పట్టి కొట్టినంత పని చేసిర్రు అనుకో రాదుర్రి. చూడుర్రి మీరే సుశీరా, ఇగో గిట్లా సమాధానం చెప్పలేక ఆ నుంచి మెల్లగా జారుకున్నారు బీజేపీ నేతలు. మీరు తెస్తానన్న నల్లధనం ఎంత తెచ్చిండ్రు, ఎక్కడ పోయింది, అది ముందు చెప్పి మాట్లాడుర్రి అని నిలదీస్తురు గట్టిగా. నల్లధనం తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తామని మోడీ సార్ చెప్పిడు కదా, మన 15 లక్షలు ఏవి అని మొక్క మీదనే అడిగి పడేస్తున్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని కూడా అన్నారు. మరి 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి, ఎవరికిచ్చిండ్రు, ముందుగాలగా ముచ్చడి చెప్పి ప్రచారం చేసుకోర్రి అని గట్టిగా అడ్డుకుంటున్నారు. అసలు తెలంగాణలో ప్రచారం చేసుకునే హక్కే లేదు మీకు పోర్రి అని ఎలగొడుతున్నారు. అయినా కానీ తెలంగాణకు మీరు ఇచ్చిందేంది తెచ్చిందేంది, ముందుగా అది చెప్పుర్రి అని మైకు గుంజుకొని మరీ మొక్క మీదనే అడుగుతున్నారు బీజేపీ నేతలను. ఇక చెప్తందుకేముంది మరి, ఇక ఏం చెప్పలేక వాళ్ళ ప్రచార రథాలను తిప్పుకొని ఇక తేలుగుట్టే దొంగ లెక్క జారుకుంటున్నారు మెల్లగా. ఇక గిసువంటి సంఘటన ఈటల రాజేందర్కు కూడా ఎదురయ్యింది. ఇక గిట్ల రాజకీయ నేతలకు వాళ్ళు ఇచ్చిన హామీల మీద జనం ఎదురు తిరుగుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు జనము, కామెంట్ రాసడం మర్చిపోకుర్రీ.